ఉంచాను. ఇప్పుడు ఒక ముస్లిముగా నేను చిట్ట చివరి ప్రవక్త అని అంటానే తప్ప ముహమ్మద్ ఒక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని మాత్రం నేను అనలేను. ఎందుకు? ఇది ఇస్లాం తప్పుపడుతుంది. ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కడే ప్రవక్త అంటే నేను ఇస్లాంని అనుసరిస్తున్నటువంటి వాడిని కాదు. ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో సూరతుల్ బకరా సూర నంబర్ 2 వాక్యం 285లో అల్లా సుబ్హానాహు చేస్తున్నాడు, ఆమన రసూలు బిమా ఉంజిలా ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్ కుల్లున ఆమన బిల్లాహి. నేను విశ్వసించాను, ప్రవక్త విశ్వసించాడు, ప్రవక్తని అనుసరించే వారు విశ్వసించారు. ఏమేమి విశ్వసించారు? కుల్లున ఆమన బిల్లాహి, వాళ్ళు దైవం పైన విశ్వాసం ఉంచారు, దైవ దూతల పైన విశ్వాసం ఉంచారు, అలాగే దైవ గ్రంథాల మీద విశ్వాసం ఉంచారు, అలాగే దైవ ప్రవక్తల మీద విశ్వాసం ఉంచారు. మరి అదేవిధంగా చిట్ట చివరి దినము, తీర్పు దినము, ప్రళయ దినంపై కూడా విశ్వాసం ఉంచాలి. ఇది 5వ నిబంధన. 6వ నిబంధన ఏమిటంటే మన విధి రాతపై కూడా విశ్వాసం ఉంచాలి. అది మంచిదైనా మనం దానిని సహనంగా తీసుకోవాలి, అది చెడుదైనా దానిపై సహనం వహించి అల్లాహను అల్లాహ్ వైపుకి మరలాలి. ఇవి 6 మూలమైనటువంటి విషయాలు ఇస్లాం చెప్పేటటువంటి సిద్ధాంతం. అంటే ప్రవక్తలపై కూడా విశ్వాసం ఉంచాలి. కాదు కాదు, నేను ప్రవక్తలని నమ్మను, దైవాన్ని నమ్ముతాను అంటే ఇక అతని పరిస్థితి అల్లాహకే అప్పచెప్పబడుతుంది. అల్లా తలిస్తే ఆయన్ని క్షమించనువచ్చు లేదా పట్టుకోనవచ్చు. కానీ ఇస్లాం చెప్పేటటువంటి నిబంధన ఏమిటంటే దైవానికి అనుసంధానకర్తగా, దైవానికి దైవదాసులకి అనుసంధానకర్తగా ఎవరైతే ఉంటారో అలాంటి వారి ద్వారా మాత్రమే మనము రక్షణ పొందుతాము అని తెలియజేయడం జరుగుతుంది. ఉదాహరణకి క్రైస్తవులు అంటారు జీసస్ ద్వారానే మాత్రమే దేవుడు పొందుతాడు, మేము దైవాన్ని పొందగలము అని అంటారు. వాస్తవానికి అంతేను, జీసస్ ద్వారా ఆయన జీసస్ ఎవరిపై దైవ ప్రవక్తగా నిర్ణయించబడ్డాడో వాళ్ళు జీసస్ ద్వారానే దైవాన్ని చేరగలరు. అలాగే మోసెస్ ప్రవక్త మోషే ఎవరి ఏ జాతిపై ప్రవక్తగా నియమింపబడ్డాడో ఆ జాతి వారు ఆ మోషే ద్వారానే దైవాన్ని పొందగలరు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఏ జాతిపై అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రవక్తగా నియమించాడో వారందరూ కూడా ప్రవక్త ముహమ్మద్ ద్వారానే దైవాన్ని చేరగలరు. ఇదే ఒక విశ్వాసం యొక్క మూలమైనటువంటి ప్రాథమిక లక్ష్యము. ఒకవేళ ఈ ప్రవక్తని నమ్మకుండా నేను దైవాన్ని నమ్ముతానంటే అతనిని నేను తప్పబట్టేది లేదు, ఎందుకంటే అతని విషయము ఆ దైవానికే అప్పచెప్పబడుతుంది. ఈ విషయం ఖురాన్ గ్రంథం